హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లాగవ టెక్నాలజీ ఇన్ తెలుగు. సో ఈరోజు మనం చూసుకుంటే మీకు ఒక యాప్ లాగా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాను. ఇది మీరు ఎప్పుడు చూడని యాప్ లాగ్. సో దీనికోసం మనం ఫస్ట్ దీనిలో ఓపెన్ చేసుకోవాలంటే ప్లేస్టోర్ ఓపెన్ చేసి మీరు యాక్చువల్లీ ఈ యాప్ నేమ్ వచ్చేసి కే నోట్ ఫ్రెండ్స్, బట్ మనం కే నోట్ అని టైప్ చేస్తే రాదు. చూడండి, కే నోట్ యాప్ లాగ్. సో కే నోట్ యాప్ లాగ్ అని టైప్ చేసిన వచ్చింది ఫ్రెండ్స్. సో కే నోట్ అని ఒకసారి టైప్ చేసి చూద్దాం. కే నోట్ అని టైప్ చేస్తే మనకు వస్తలే ఫ్రెండ్స్. సో మీకు ఈజీగా రావాలంటే మీరు ఊప్స్ యాప్ లాగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ మేము ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఒకసారి ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసి ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రెండ్స్, ఇన్స్ట్రక్షన్స్ మీరు ఫాలో కావాలి. సో దీనికోసం అన్నీ నాకు సైట్ లిస్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఫైనల్గా సెటప్ పాస్వర్డ్ అని వచ్చింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ సెలెక్ట్ ఏ నెంబర్ ఆఫ్ కీస్ ప్రెసెస్ అంటే, ఇప్పుడు నేను వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 times సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు వాల్యూమ్ డౌన్ బటన్ 2 times ప్రెస్ చేసుకున్నాను. 1, 2 సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్. ఎంటర్ అగైన్ టు కన్ఫర్మ్. మళ్ళీ 1, 2 సెలెక్ట్ చేసాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం సెలెక్ట్ క్వశ్చన్ ఒక క్వశ్చన్ పిక్ చేసుకున్నాం. యువర్ ఫేవరెట్ ప్లేస్ చాలా అంటే ఇక్కడ ఏదో ఒకటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను తాజ్మహల్ అని పెడుతున్నాను ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయ్యి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఎవరైనా ఓపెన్ చేస్తే దీన్ని మనకు ఒక నోట్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మనం దీన్ని ఎంత టైప్ చేసినా రాదు. సో ఇక్కడ టిక్ మార్క్ చేస్తే ఏం కాదు ఫ్రెండ్స్. సో మనము డౌన్ బటన్ డబుల్ ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ 1, 2 సో యాప్ లాగా అనేది ఓపెన్ అయ్యి ఫ్రెండ్స్. దీన్ని మనం యాప్ లాగా ఆన్ చేసుకుందాం. ఆన్ చేసుకున్నాక మనం ఫర్ ఎగ్జాంపుల్ యాప్ లాగ్ సెట్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో దేనికి సెట్ చేసుకుందాం అంటే సిపిజెడ్ యాప్ సెలెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. అండ్ ఫైల్ మేనేజర్కి సెలెక్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. సో ఇలా నేను సెట్ చేసుకున్నాక, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫైల్ మేనేజర్ సెట్ చేసుకున్నాం కదా, ఫైల్ మేనేజర్ ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేస్తే మనకు బ్లాక్ స్క్రీన్ పడుతుంది ఫ్రెండ్స్. సో మనం డౌన్ బటన్ని, వాల్యూమ్ డౌన్ బటన్ని 2 times ప్రెస్ చేయాలి. 1, 2 సెలెక్ట్ చేశాను. సో ఫైల్ మేనేజర్ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. ఇదే విధంగా మీకు మళ్ళీ కావాలంటే ఒకసారి మళ్ళీ కే నోట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి దీనిలో మళ్ళీ వాల్యూమ్ డౌన్ బటన్ 2 times ప్రెస్ చేయాలి. 1, 2 సెలెక్ట్ చేశాను ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు ఏమైనా వచ్చిందంటే బ్లాక్ అని ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ట్రాన్స్పరెంట్కి వెళ్ళిపోదాం. సిపిజెడ్ యాప్కి ట్రాన్స్పరెంట్ పెట్టేద్దాం. ట్రాన్స్పరెంట్ పెట్టేసి సో సిపిజెడ్ యాప్ ఓపెన్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్ 1 minute ఫ్రెండ్స్, నాకు ఇది మళ్ళీ చూస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ మాకు రీసెంట్ యాప్స్లో కూడా మనకు కే నోట్ ఓపెన్ చేసినట్టు చూపించారు ఫ్రెండ్స్. సో మనం మళ్ళీ కే నోట్ ఓపెన్ చేసి వాల్యూమ్ డౌన్ బటన్ 1, 2 ప్రెస్ చేశాను. సో సిపిజెడ్ యాప్కి ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేశాను, అయినా సెలెక్ట్ కావడం లేదు. చేసుకుని ఆఫ్ చేసి ఆన్ చేద్దాం. సో ట్రాన్స్పరెంట్ అయితే సెట్ చేశాను. సో మనం సిపిజెడ్ యాప్ ఒకసారి మళ్ళీ ఓపెన్ చేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ సిపిజెడ్ యాప్ ట్రాన్స్పరెంట్గా ఓపెన్ అయింది. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం టైప్ చేసినా ఎక్కడ టైప్ చేసినా పోవడం లేదు. ఒకసారి నేను వాల్యూమ్ డౌన్ బటన్ని డబుల్ ట్యాప్ ప్రెస్ చేసిన 1, 2 ప్రెస్ చేసిన ఫ్రెండ్స్. సో మనకు ఇది ఓపెన్ అయింది, ఇలా మూవ్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇది యాప్ గురించి. సో ఇది ఇలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. సో మళ్ళీ మనం ఒకసారి కేనడ ఓపెన్ చేసి సో ఇక్కడ కస్టమర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఒకసారి కస్టమర్ సెలెక్ట్ చేద్దాం. అలో కెనాట్ టు యాక్సెస్ ఫోటోస్ మీడియా. ఓకే ఫ్రెండ్స్, అలో చేద్దాం. సో ఇక్కడ మనం కస్టమ్ అంటే ఒకసారి మళ్ళీ కెనాట్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం క్విక్ పిక్ ఓపెన్ చేసి మరి ఎగ్జాంపుల్ కూడా మన ఛానల్లోకి ఇచ్చేద్దాం. సో ఈ సిపిజెడ్కి కస్టమ్ పెట్టేసాం ఫ్రెండ్స్. సో మనం సిపిజెడ్ యాప్ ఒకసారి ఓపెన్ చేస్తే బ్లాక్ స్క్రీన్ వచ్చింది. సో మళ్ళీ ఓపెన్ చేస్తే మనకు మన ఛానల్ లోగో వస్తుంది ఫ్రెండ్స్.
అంటే మనం ఇది కస్టమ్లో సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఛానల్ లోగో వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ యాప్ల గురించి, మీరు డబుల్ ట్యాప్ చేయండి, యాప్లోకి వెళ్ళిపోతారు 1 2. సో ఇదన్నీ ఎవరైనా చూసుకుంటే నాకు ఫస్ట్ బ్లా ఇది పెట్టేసుకున్నామా, ఫోన్ స్టక్ అయింది అనుకుంటున్నాం. దట్స్ వై మనకి మనం పర్సనల్ యాప్స్ ఉంటే మాత్రం ఇది బాగా ఓపెన్ అవుతుంది, యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది కేనో ట్యాప్ గురించి. దిస్ ఈస్ యువర్ రవీంద్ర సైనింగ్ ఆఫ్ మై నెక్స్ట్ వీడియో. బై బై ఫ్రెండ్స్.